హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లో ఒక కోతి ఒక చిన్న పాపని బాగా గాయపరిచింది ఆ తర్వాత ఏం జరిగింది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తవానికి మనిషి మనిషి మీద దాడి చేస్తే ఆ మనిషిని పోలీసులు పట్టుకుంటారు చట్టానికి అప్పచెప్తే వారికి శిక్ష పడుతుంది కానీ జంతువులు దాడి చేస్తే ఎలా ఒకనొక సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తూ గది కిటికీ పక్కన కూర్చొనుంది ఇంతలో సడన్గా అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక కోతి అమాంతంగా ఆ కిటికీ వద్దకు వచ్చింది వచ్చి ఆ తల్లిని భయపెట్టింది ఇంతలో ఆ బిడ్డను పూర్తిగా పక్కన పడేసినట్లయింది ఆ తల్లికి సడన్గా ఆ కోతి ఆ తల్లిమిని భయపెట్టి దూరం పరిగెత్తేలా చేసింది ఇంతలో ఆ బిడ్డ మీద దాడి చేసింది ఇష్టమున్నట్టు బిడ్డను గాయపరిచింది తల్లి ఎంత అరిచి గీపెట్టినా కూడా ఆ కోతి ఆ బిడ్డను వదలలేదు మొహం మీద గాయం చేసింది ఒంటి నిండా గాయం చేసింది ఆ తల్లి అరుపులు ఆ బిడ్డ ఏడుపులు విని చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు ఆ తర్వాత ఆ కోతిని చెదరగొట్టారు మొత్తానికి ఆ కోతి అక్కడి నుంచి పారిపోయింది ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తారు అందరూ తీరా అక్కడికి వెళ్ళాక డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు ఆ బిడ్డ అప్పటికే మృతి చెందింది అని ఎంత దారుణం చూడండి మనుషులు అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ బతికేస్తున్నారు మరి అడవుల్లో ఉన్న కోతులు మిగతా జంతువులు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అలా మనుషులున్న చోటికి వచ్చి మనుషుల మీద దాడికి తెగబడుతున్నాయి వాటి కోపాన్ని ఏ విధంగా తీర్చుకుంటున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి మొత్తానికి ఆ విధంగా ఒక చిన్న బాబు మీద పాప మీద అలా దాడి చేయడం ఒక కోతి ఎంతవరకు సమంజసం అనుకోవాలి మరి ఎవరిని దోషిగా ఇక్కడ మనం చెప్పాలి ఇందాక అన్నట్టు మనిషికి శిక్ష పడుతుంది కానీ జంతువు ఇలాంటి పనిచేస్తే ఆ శిక్ష ఎవరికి పడ్డట్టు ఇప్పుడు నిజంగా ఆ పాపను కోల్పోయిన ఆ తల్లి మనోవేదన ఎవరు తీరుస్తారు చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి